కేసీఆర్ గారి తర్వాత టీఆర్ఎస్లో అత్యంత జనాదరణ ఉన్న నేత ఎవరైనా ఉన్నారు అంటే హరీష్ రావు గారి పేరు ముందు చెప్తారు. ఈ క్రెడిట్ ఎలా సాధించారు? అంటే ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు కష్టపడతారు అనేటువంటి ఒక అపప్రదం ఉంటుంది జనరల్గా, కానీ రోజు ఎన్నికలు ఉంటే ఎలా పనిచేస్తామో అట్లా మేము 5 సంవత్సరాలు కూడా ఆ నియోజకవర్గంలో పనిచేయడం జరుగుతుంది. కానీ ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పిందా? మేము ఎక్కడైనా ఎన్నికల స్పీచ్లో చెప్పామా? ఇది ఇప్పటికి 100 సార్లు మేము చెప్పాము. అయితే మీరు ఇందాక అన్నారు ఉద్యమ పార్టీ అని టీఆర్ఎస్, మరి ఆ ఉద్యమకారులు ఎవరు టీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కనబడట్లేదు? నేను ఉద్యమకారుని కాదా? మహాకూటమికి ఓటేయడం వల్ల అమరావతి పాలన మళ్ళీ ఆంధ్ర వాళ్ళ దోపిడీ ప్రారంభమవుతుంది అని అంటున్నారు, అది కరెక్టేనా? ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమం చేసి సాధించిన తెలంగాణ కనుక. మహాకూటమికి వస్తున్నటువంటి ఆదరణను చూసి మీరు పాత కేసులన్నీ తిరగదోడుతుంది టీఆర్ఎస్ పార్టీ. బేసిక్గా తప్పు చేశాడా లేదా ముందు దాని మీద మాట్లాడండి. యూ డెబిట్ ఆన్ వెదర్ అతను పరాయి కిరాయి డబ్బుల కోసం ఇతర స్త్రీలను పిల్లల్ని తీసుకొని విదేశాలకు వెళ్ళిందా లేదా. ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో హరీష్ పాత్ర కూడా ఉంది అనేది ఈరోజు కూడా చెప్తున్నాను. ఒకవేళ నేను అలాంటి పని చేసి ఉంటే బయటపెట్టండి ఆధారాలు, రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తాను. టీఆర్ఎస్కి ఎందుకు ఓటు వేయాలి? ఇంకో 15 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావుతో పొలిటికల్ వ్యూ ఈరోజు సాయంత్రం 6:30 మీ 99 టీవీలో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.